నమస్కారం. వ్యూ పాయింట్కి స్వాగతం. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి గలాటా. నిన్న మొట్టమొదటి అసెంబ్లీ సమావేశమే రసాభసగా మారటం కొంత బాధాకరమైన విషయమైనప్పటికీ సాంప్రదాయాల ఉల్లంఘన మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి. ప్రతిపక్షానికి అధికార పక్షాల మధ్య వాగ్వాదం అనేది ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు స్పీకర్గా నూతనంగా ఎన్నికైన తమ్మినేని సీతారాం గారిని పోడియం వద్దకు తీసుకురావడానికి ఆయన రాకపోవడం అనేది ఒక పెద్ద దురదృష్టకరమైనటువంటి సంఘటన నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది. అంటే ఇది ఏంటంటే సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇప్పటివరకు ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. రాజ్యాంగబద్ధంగా చీఫ్ మినిస్టరు, తర్వాత అపోజిషన్ పార్టీ లీడరు ఇద్దరూ కలిసి నూతనంగా ఎన్నికైనటువంటి స్పీకర్ని తోడుకొని పోడియం వద్దకు తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టవలసిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. ఇది ఒక సాంప్రదాయం, రాజ్యాంగబద్ధమైనటువంటి సాంప్రదాయం. ఇది నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో మనకి కనిపించలేదు. కారణాలు ఏవైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే నాకు అధికార పక్షం వాళ్ళు ఎవరు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకు చెప్పలేదు అనే ఒక కారణం ఆయన చెప్పటం అంత సబబుగా అనిపించట్లేదు. ఎందుకంటే 40 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడటం అనేది కొద్దిగా హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు అధికార పక్షం పిలవని పిలవకపోని ఆయన తనకు తానుగా హుందాగా లేచి వచ్చి స్పీకర్ని పొడియం వద్దకు తీసుకుని వచ్చి ఉంటే చాలా హుందాగా ఉండేది, అది ప్రజలు కూడా చాలా హర్షించేవాళ్ళు. అప్పుడు మనం ప్రభుత్వాన్ని కూడా తప్పుపట్టడానికి అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఆయన సభలో ఉండి కూడా ఆయన తన సీట్లోంచి కదలకుండా తన డిప్యూటీ అయిన అచ్చెన్నాయుడు గారిని పంపించడం కొంతమేరకు అది ఇబ్బందికరమైనటువంటి అంశంగానే మారింది. అయితే ఇదంతా పరిణామం అంతా నిన్నటి చూస్తూ ఉంటే ఈ రాజకీయ కక్షలకి, కార్పణ్యాలకి, ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలకి ఇది అసెంబ్లీ ఒక వేదికగా మారిందా అని అనిపిస్తోంది. ఎందుకంటే మనం గతంలో చూసాము తమిళనాడులో జరిగినటువంటి సంఘటనలు దీనికి ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గతంలో జయలలిత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమెని ఏ విధంగా కరుణానిధి ప్రభుత్వం అవమానించింది, ఆమెని చీర కూడా లాగిన పరిస్థితులు చూశాం. ఆ తదనంతరం జయలలిత తను ప్రభుత్వంలోకి వచ్చినాక కరుణానిధి ఒక లుంగిని లాగటం కూడా మనం చూసాం. అంటే ఇంతటి దారుణమైన పరిస్థితులు, అంటే రాజకీయ కక్షలకి అసెంబ్లీని వేదిక చేసుకోవడం అనేది తమిళనాడులో మనం గతంలో గమనించాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటువంటి రాబో రోజులకి ఇది సంకేతమా అనేది కూడా, ఈ సంఘటన ఒక సంకేతమా అనేది కూడా మనకి డౌట్గా ఉంది. ఇక్కడ ఇంకొక సంతోషదాయకమైన విషయం ఏమంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేయనని చెప్పేసి ఆయన సభాముఖంగా ప్రకటించడం అనేది కొంత సంతోషదాయకమైనటువంటి విషయం. ఏంటంటే ఎప్పుడైతే ఆయన ఈ ప్రకటన కూడా ఎప్పుడొచ్చింది, అది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా మాట్లాడుతూ మీ తండ్రి గారు కూడా ఇట్లా మా పార్టీని 3 రోజులలోనే పార్టీ మార్చారు గతంలో అని చెప్పి మాట్లాడుతుంటే దానికి రెస్పాన్స్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకటన చేయడం అనేది, ఏది ఏమైనప్పటికీ ప్రకటన రావటం అనేది ముభావం.